హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత మళ్ళీ సినిమా పడ్డది. సో ఈసారి అయితే బలగం సినిమాకి అయితే వచ్చినాం. సో సినిమా ఎట్లున్నదని చూసాం. యాక్చువల్ మేమైతే వేరే మూవీకి వెళ్దాం అనుకున్నాం అన్నమాట. సో ఆర్గానిక్ నేను హైబ్రిడ్ అల్లుడు కోసం వెళ్దామని వెళ్తే శివగంగకి వెళ్ళినాం. సో మాకైతే అక్కడ టికెట్ దొరకలేదు. షో ఆఫ్ చేసుకోండు. సో పబ్లిక్ లేదని షో ఆఫ్ చేసుకోండు. ఇప్పుడైతే బలగం మూవీకి అయితే వచ్చినాం. ఇంద్ర నాగేంద్ర కర్మన్ ఘాట్. సో ఇక్కడ చూస్తే అంత గిట్ట పబ్లిక్ ఏమీ లేదు. సో మనం మూవీ అయితే చూద్దాం ఎట్లున్నది అది. అండ్ లాస్ట్కి అయితే రివ్యూ కూడా తీద్దాం. సో మీరైతే లాస్ట్ దాకా ఎండ్ దాకా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. బెల్ ఐకాన్ను తప్పకుండా ప్రెస్ చేసుకోండి. బలగా మూవీ అయితే చూసిన అయితే ఇది మొత్తం చావు గురించే పోయా. కానీ స్టోరీ మాత్రం థ్రిల్లింగ్ ఉంది. అండ్ చెప్పాలంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే చావు గురించి. అండ్ ఎట్లా మనిషి చచ్చిపోయాక నెక్స్ట్ కార్యాలు ఏం జరుగుతాయి, ఎట్లా వెళ్తుంది, మనం ఓల్డ్ థింకింగ్ అంటే మన పల్లెటూరులో చచ్చిపోయాక ఏమాత్రం ఏం జరుగుతుంది, అండ్ ఎట్లా చేస్తాం మన బిడ్డలు మన అండ్ ఫ్యామిలీ వాళ్ళు ఎట్లుంటుందో అనేది చూపిస్తారనమాట. సో ఒక శ్రీనివాస కళ్యాణ్ పెళ్లి కోసం అయితే ఇది మాత్రం చావు కోసం. ఎట్లయితే సస్తారో, ఎట్లా చచ్చినాక మన పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఏ కార్యక్రమాలు చేస్తారో దాని గురించి మాత్రం అయితే ఉందన్నమాట. సో నేనైతే సినిమా అయితే చూసిన నాకైతే థ్రిల్లింగ్ అనిపించింది. స్టోరీ మొత్తం మంచిగా కామెడీ గిట్ ఉంది, కామెడీ రోల్ గిట్ ఉంది. సో అందరికీ అయితే నచ్చిందనమాట. సో పబ్లిక్ గిట్ అడుగుదాం. లెట్స్ గో టు ది పబ్లిక్ క్లాక్. బాగుంది, యావరేజ్, మంచిగా బాగుంది. దేని గురించి నా స్టోరీ? ఫ్యామిలీ సెంటిమెంట్ అంతా. ఫ్యామిలీ సెంటిమెంట్? ఫ్యామిలీ సెంటిమెంట్ అంటే స్టోరీ స్టార్టింగ్ నుంచి ఏంటి? ఫస్ట్ హాఫ్ వరకు కామెడీ ఉంది, సెకండ్ తర్వాత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ స్టోరీ అంతా. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూడొచ్చు చూడొచ్చు వన్ టూ అలా ఫ్యామిలీ మస్తు సెట్ అవుతుంది. అలా సినిమా మస్తు ఉంది. సినిమా అయితే ఎమోషన్ ఎమోషన్ ఫ్యామిలీ అందరు ఎట్లుండాలనేది మొత్తం ఒక మంచి కాన్సెప్ట్ మీద తీసుకుంటారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంట్రెస్టింగ్ చూడొచ్చు. బాగుంది. ఏం ఫ్యామిలీలో కొట్లాడలు పెట్టుకోదు, అందరు కలిసి ఉండాలి. చెప్తుందిరా ఎట్లుంటుందో చెప్తాను. ఎమోషన్ నేను సాగుకు వచ్చినట్టుంది భయ్య. నాకైతే సాగులో కూర్చొని వచ్చినట్టుంది. కూర్చున్నట్టే ఉంది మొత్తం. వాళ్ళ తాత చనిపోయిండో అదే మొత్తం స్టోరీ. ఏడ్ ఊరికి ఏ తెలియదు. వందలగడలు చూస్తామా? అట్లా ఉంది. వీళ్ళందరూ సాగుకు వచ్చిరు అంతే. అంటే చికెన్ మటన్ లేదు కానీ చూడాలి. ఎంటర్టైన్మెంట్ ఉందా? ఏం లేదు, మొత్తం ఏడ్చు కామెడీ. కానీ ఈవెంట్ బాగుంది. సినిమా సినిమా బాగుంది. సొసైటీకి చాలా అవసరము ఈ రోజుల్లో. స్టూడెంట్స్ కానీ ఏం తెలియకుండా పోతుంది ఈ సినిమా వల్ల. బంధాలు బంధుత్వాలు ఎలా ఉంటాయో, ఎలా ఉండాలి, మనం ఎట్లా ఫాలో కావాలో దాని గురించి బాగా సినిమా తీసారు. ఇంకొంచెం బాగా చేస్తే బాగుండు. కానీ కుటుంబ విలువల నేపథ్యం, కుటుంబ రక్త సంబంధాల సమ్మేళనం, కుటుంబ బాంధవ్యం ఎట్లా కలిసి ఉండాలనేటువంటి తాత్పర్యం ఈ డైరెక్టర్ బాగిచ్చింది. చూడొచ్చు సినిమా మాత్రం చూడొచ్చు. బాగుంది. చూడొచ్చు. పాత స్టోరీ చాలా బాగుంది. అన్నా సినిమా ఎట్లుంది బాగుంది. చూడొచ్చా? చూడొచ్చు భయ్య. అన్నా ఏ ఛానల్? అన్నా యూట్యూబ్ ఛానల్ అన్న. లేదు సినిమా బాగుందా? బాగుందా? బాగుంది. చూడొచ్చా? చూడొచ్చానా? అంటే స్టోరీ దేని గురించి? అంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఒక ఫ్యామిలీ ఇట్లా అందరు కలిసి కలిసిమెలిసి ఉండడానికి చూడొచ్చు. సినిమా బాగుంది. 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 స్టార్టింగ్ నుంచి ఎండిన దాకా స్టోరీ ఏందా? అది ఒక విలేజ్లో చనిపోతే ఇట్లా వాళ్ళది కాన్సెప్ట్ ఏంది, వాళ్ళు ఇట్లా ఏ విధంగా చేయాలనేది దానిది స్టోరీ ఇట్లా బాగా చూపించిండు. బాగుంది. రేటింగ్ ఏమాత్రం ఇస్తారన్నా? ఫైవ్ నుంచి అన్నా? రేటింగ్ ఏమి ఇస్తారు? ఫైవ్ లోపల. ఫైవ్? ఒకటి నుంచి ఫైవ్ దాకా ఎంత ఇస్తారు రేటింగ్? ఏమి ఫోర్? ఫోర్ ఇస్తారా? నాకైతే నచ్చింది అన్న. చాలా బాగుంది. అంటే దేని గురించి అన్న సార్? మన తెలంగాణ సాంప్రదాయాలు ఎలా ఉన్నాయో చూపించారు. చూపిస్తారా? అంటే మనం మొత్తం ఓల్డ్గా అసలు మనం మర్చిపోయిన మూలాలన్నీ ఈ రోజు సినిమాలో చూపించాం. మర్చిపోయిన మూలాలని అంటే మీ ఏ విధంగా మీకు ఎట్లా అనిపించింది అన్న మొత్తం స్టోరీ? అంటే ఒకప్పుడు మా ఇంట్లో కూడా ఇలా జరిగిండే. అంటే ఊళ్ళో నేపథ్యమో ఎలా జరుగుతుంది, మా తాత చనిపోయినప్పుడు ఎట్లా జరిగింది అనేది ఈ సినిమాలో చూపించాం. మీకు బాగా అనిపించింది? చాలా బాగా అనిపించింది. మేము కూడా వేసాం కూడా.
అంటే మీరు రేటింగ్ ఏమాత్రం ఇవ్వగలరా? ఫైవ్ నుంచి ఒకటి నుంచి ఫైవ్ దాకా? ఒకటి నుంచి ఫైవ్, ఫైవ్ ఇస్తారు. ఫైవ్కి ఫైవ్ ఇస్తారా? ఫైవ్ టు ఫైవ్. థ్యాంక్ యూ. చూసిరు కదా గాయస్, పబ్లిక్ టాక్ అయితే విన్నారు కదా. సో ప్రతి ఒక్కరికి పాత జ్ఞాపకాలు, పాత పద్ధతులు అన్నీ గుర్తు తెచ్చినాను అనమాట. సినిమా అయితే డైరెక్టర్ అయితే మంచిగా తీసిన అంటుర్రు, ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది. సో ఓవరాల్గా మూవీ అయితే బాగుంది, నేనైతే 5/5 ఇస్తా మూవీ రేటింగ్ అయితే. సో మీరైతే వాచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అయితే. ఇలాంటి రిలేటెడ్ సబ్జెక్ట్స్ కోసం బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.